ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు. ఐవీఎఫ్ చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. త్వరలో తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరగబోతున్నాయి. 4వ తేదీ నుంచి లక్షలాది మంది భక్తులు వస్తారు. భద్రతకు సంబంధించి కొన్ని శక్తులు ఏదైనా అరాచకం అలజడి సృష్టించే ప్రయత్నం చేయవచ్చు అని కేంద్ర ఇంటెలిజెన్స్కి రాష్ట్ర ఇంటెలిజెన్స్కి సమాచారం. ఎప్పుడు కూడా లక్షలాది మంది ఒక చోటకి చేరేటటువంటి ఇలాంటి పెద్ద పెద్ద ఉత్సవాలకు సంబంధించి సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఎప్పుడు అప్రమత్తం చేస్తూ ఉంటుంది. అలాగే ఈసారి కూడా శ్రీవారి బ్రహ్మోత్సవాలకు సంబంధించి పర్టికులర్గా గరుడ సేవ జరిగే రోజు లక్షలాది మంది వస్తారు కాబట్టి 4 మాడ వీధుల్లో హారతి ఇచ్చేటటువంటి పాయింట్స్ దగ్గర వేల మంది గుమ్ముగూడే అవకాశం ఉంది కాబట్టి కొన్ని శక్తులు ఇతరత్రా ప్రయత్నాలు చేయొచ్చు అనే సమాచారంతో పాటు ఈ ఏడాది తెలుగుదేశం బీజేపీ జనసేన కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక వారికి ఉన్న రాష్ట్ర ఇంటెలిజెన్స్ సమాచారం ప్రకారం కూడా తిరుమల మీద ఆక్టోపస్ బృందాలను పెంచుతున్నారు. చూసాం కొన్ని రాజకీయ శక్తులు ఎలాంటి కుట్రలు పన్నుతున్నాయో, ప్రతి దాన్ని రాజకీయం చేయడం, ఫ్లడ్స్ వచ్చినప్పుడు బోట్లతో కొట్టించడం, అంతమంది చనిపోయారు ఇంతమంది చనిపోయారు అసలు ఏం అందట్లేదు ఆకలి కేకలంటూ సోషల్ మీడియాలో ప్రచారాలు చేయడం చూసాం. సో ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావడానికి వచ్చే అవకాశాన్ని వదులుకోని పరిస్థితులు ఉన్నప్పుడు ఇంత పెద్ద స్థాయిలో శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా మరిన్ని పకడ్బందీ చర్యలు జాగ్రత్తలు తీసుకోవాలి అనేది ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది, దానికి అనుగుణంగా ప్రిపేర్ అవుతోంది. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర డీజీపీ సీనియర్ పోలీస్ ఆఫీసర్స్తో సమావేశమై పరిస్థితిని రివ్యూ చేశారు. బోట్ యాక్సిడెంట్ విషయం కానీ ఇతరత్ర కుట్రలకు సంబంధించి కానీ ఇటీవల సంచలనం కలిగించిన TV5 ఇంటర్వ్యూ చేసిన ముంబై హీరోయిన్ జత్వానికి సంబంధించి కానీ కేసు పురోగతి గురించి సీఎం రివ్యూ చేశారు. ఎంతటి వారి మీదైనా సరే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి, కేసు రిజిస్టర్ చేయాలి, అధికారులు అయితే డిసిప్లినరీ యాక్షన్ తీసుకోవాలి అండ్ వాళ్ళకి సంబంధించి చట్ట ప్రకారం అన్ని చర్యలు తీసుకోవాలి. ఇది ముఖ్యమంత్రి ఆదేశం. సో ఇక చర్యలు షురూ అయ్యేలా ఉన్నాయి. రఘురామకృష్ణరాజుకు సంబంధించి కస్టోడియల్ టార్చర్ చేసిన కేసులో ఎఫ్ఐఆర్ నమోదై చాలా రోజులైంది, ఏమి చర్యలు తీసుకుంటున్నారు? సో విజయపాల్ రిటైర్డ్ అడిషనల్ ఎస్పీ, అప్పుడు ఉన్నటువంటి వ్యక్తి A4, ఆయన పరారీలో ఉన్నారు, బెయిల్ కోసం అప్లై చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సిద్ధార్థ లుద్రా వాదించారు, పరారీలో ఉన్నారు, ఎన్నిసార్లు నోటీసులు ఇద్దామని ఇంటికి తాళం వేసి ఉంది. సో కోఆపరేట్ చేయట్లేదు ఇన్వెస్టిగేషన్కి, అలాంటి వారికి బెయిల్ ఇవ్వకూడదు అని రఘురామకృష్ణరాజు తరఫున కూడా ఇంప్లీట్ అయ్యారు. సో వారి మీద ఐపీఎస్ సీతారాం ఆంజనేయులు, ఐపీఎస్ సునీల్ కుమార్, విజయపాల్, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, గుంటూరు జీజీహెచ్ ప్రభావతి వీరు అందులో ఉన్నారు నిందితులుగా. ఇక జత్వాని కేసులో అయితే ఐపీఎస్ సీతారాం ఆంజనేయులు, కాంతిలాల్ రాణా తాత, విశాల్ గున్ని, మరికొంతమంది అధికారులు ఉన్నారు, కుక్కల విద్యాసాగర్ అనే వైసీపీ లీడర్ ఉన్నారు. సో వీరందరికీ సంబంధించి చర్యలు మొదలవుతున్నాయా? ఎస్, మొదలవుతున్నాయి అనేది ప్రభుత్వం ఇచ్చిన సమాచారం. బహుశా 1-2 రోజుల్లో ఈ కన్సర్న్ పోలీస్ ఆఫీసర్స్ మీద కేసు నమోదవడం, సస్పెన్షన్ కూడా దారితీసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. 5 ఏళ్ల పాటు పొలిటికల్ బాసులు ఏది చెప్తే అది చేసేసి బేరంగం చేసినటువంటి అధికారుల మీద, పోలీసులే కాదు, మైనింగ్ అయి ఉండొచ్చు, ఎక్సైజ్ అయి ఉండొచ్చు, ఇష్టారాజ్యంగా ప్రవర్తించిన అధికారుల మీద చర్యలు లేవు అని ప్రజల నుంచి వినిపిస్తున్న వాయిస్ ప్రభుత్వానికి వినబడింది, గట్టిగా వినబడింది. సో ప్రభుత్వం చర్యలు తీసుకోవడం మొదలు పెడుతోంది. దానికి సంబంధించి వైసీపీ కానీ జగన్మోహన్ రెడ్డి కానీ రెడ్ బుక్ ఓపెన్ అయింది అంటే అనొచ్చు, బట్ అసలు రెడ్ బుక్ ఓపెన్ కాలేదని ప్రజల అభిప్రాయం.